हेलो गुड मॉर्निंग रेसिपी वच्चेसि इक्कड चूसारु कदा स्पॉन्ज केक अन्नमाट मनं केक चेसुकुनेटप्पुडु कोन्नि टिप्स फॉलो अयिपोतू चेसुकुंटे चाला ईजीगा चाला स्पॉन्ज केक अनेदि मनं प्रिपेर चेसुकोवच्चु। दीनिकोसम मनकु कावाल्सिनवि शुगर ग्रैंड चेसि पेट्टुकोंडि पौडर शुगर तीसुकोंडि अंड नेनु इदि 1 कप कि चेस्तुन्नानु काबट्टि 2 एग्स सरिपोतायि। सो हाफ कप मनं घी कानी आयिल कानी तीसुकोवालि वेजिटेबल आयिल। अंड इक्कड वच्चेसि बेकिंग पौडर इदि लेकपोते बेकिंग सोडा कूडा यूज चेसुकोवच्चु। నెక్స్ట్ వచ్చి వెనిలా ఎసెన్స్ స్మెల్ రాకుండా ఉండడానికి సో దీని ప్లేస్లో మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। సో దీనికోసం కావాల్సిన పదార్థాలు ఇవి। అండ్ ఇప్పుడు మనం ఏంటంటే మిక్సీలో మనం చేయట్లేదు, మిక్సీలో చేస్తే కేక్ ఏమవుతుందంటే మనకి ఫ్లఫీగా పొంగదన్నమాట। సో పొంగినా కూడా ఏమవుతుందంటే మధ్యలో ఉడకడం అనేది జరగదు, సరిగా ఉడకదు। సో అందుకోసం మనం నార్మల్ ప్రాసెస్లోనే చేస్తున్నాం। దీనికోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, కొంచెం వెడల్పాటు గిన్నె తీసుకోవాలి। తీసుకొని 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ మనం దాన్ని బాగా బీట్ చేసుకోవాలి। ఇటువంటి చిన్న చిన్న విస్కర్ ఉంటుంది కదా, లేదంటే కనుక స్పూన్ యూజ్ చేసుకున్నా కూడా మనం చేసుకోవచ్చు। మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే కూడా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు। ఇది మొత్తం కూడా ఏంటంటే బాగా మిక్స్ అయిపోవాలి। మనం ఎంత బాగా మనం ఇలా చేస్తూ ఉంటామో కలుపుతూ ఉంటామో అంత బాగా అంత ఫ్లఫీగా పొంగుతుంది కేక్ అనేది। ఇక్కడ చూసారు కదా మొత్తం అంతా ఒకేసారి వేయొద్దు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఏంటంటే కలుపుకుంటూ ఉంటే షుగర్ మీకు ఈజీగా దాంట్లో కరిగిపోతుంది అన్నమాట। సో ఇలా ఎక్కువ మనకి నురగ వచ్చేలాగా, ఫ్రోత్ ఎక్కువ వచ్చేలాగా ఏంటంటే ఇలా చేసుకుంటూ ఉండాలి। సో అప్పుడు ఏంటంటే కేక్ మనకి బాగా పొంగుతుంది। మీరు ఎంతవరకు చేయగలుగుతారు అంటే అదే ప్రాసెస్, అంతవరకు కూడా మీరు బాగా కలపండి। సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ నేను బేకింగ్ సోడా తీసుకున్నాను, బేకింగ్ పౌడర్ తీసుకున్నాను, మీరు సోడా కూడా తీసుకోవచ్చు। సో ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చెప్పాను కదా ఇది ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం మ్యాక్స్ అండ్ వెనిలా ఫ్లేవర్ రావడానికి ఈ ఎసెన్స్ యూజ్ చేస్తున్నాం। మీ దగ్గర ఇది లేకపోతే కనుక ఆప్షనల్గా మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు। అండ్ నెక్స్ట్ మైదా చెప్పాను కదా 1 కప్కి చేస్తున్నాను నేను ఇప్పుడు అని చెప్పి, సో 1 కప్కి 2 ఎగ్స్ ఇది మాత్రం మెజర్మెంట్, ఎక్కువ వేసుకుంటే ఏంటంటే స్మెల్ వస్తుంది ప్లస్ కేక్ స్ట్రక్చర్ అనేది సరిగా రాదన్నమాట। సో ఇప్పుడు చూసారు కదా ఇలా మొత్తం ఆ పిండిని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి। సో ఇక్కడ చూసారు కదా, సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే ఏంటంటే మీకు మొత్తం అంత పిండి అంతా కూడా ఉండలు పెట్టకుండా బాగా మిక్స్ అయిపోతుంది। చాలామంది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కూడా యూజ్ చేస్తారు, బట్ నేను ఇక్కడ ఏంటంటే నార్మల్ చిన్న కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఏం చేయట్లేదు, నేను నార్మల్గానే మన పిండిని కలిపేస్తున్నాను అన్నమాట। ఇక్కడ చూసారు కదా మీరు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత బాగా కూడా దీన్ని బీట్ చేసుకుంటే దాన్ని బట్టే మన కేక్ అనేది పొంగడం అవుతుంది। సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా నేను ఘీ యూజ్ చేస్తున్నాను, మీరు దీని ప్లేస్లో మీరు నూనె కానీ వెజిటేబుల్ ఆయిల్ ఉంటే వెజిటేబుల్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోండి। సో ఇక్కడ చూసారు కదా ఇది వేసుకున్న తర్వాత కూడా మనం ఆయిల్ వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి। సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొన్ని పాలు కొంచెం మన 1/2 కప్పు పాలు తీసుకొని దాన్ని యాడ్ చేసుకుంటూ మన మిక్సీని కొంచెం లైట్ చేసుకోవాలన్నమాట, మరీ గట్టిగా ఉంటే ఏమవుతుందంటే పొంగదు మనకి కేక్. సో ఈ స్ట్రక్చర్ అయితే ఉండాలి, మనకి జారుగా ఉన్న ఒక స్ట్రక్చర్ వచ్చింది అంటే కనుక ఆటోమేటిక్గా మన కేక్ అనేది ఈజీగా పొంగిపోతుంది। సో ఇక్కడ చూసారు కదా ఆల్మోస్ట్ మనం మిక్స్ చేయడం అయిపోయింది। నెక్స్ట్ మీరు ఏదైతే జార్లో వేయాలి అనుకుంటున్నారో, ఏదైనా ఒక అల్యూమినియం టైప్ బౌల్ ఉన్నా కానీ ఏదైనా బౌల్ ఉంటే తీసుకొని దానికి ఏంటంటే ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఘీ ఉంటే ఘీ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఈజీగా కేక్ అనేది మన బౌల్ నుంచి వదిలేయాలి కాబట్టి కింద మనం ఇలా ఆయిల్తో మొత్తం అప్లై చేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి మైదా, మనం తీసుకున్న మైదా ఏంటంటే లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి, లేదు అంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక డైరెక్ట్ అది వేసుకోవచ్చు, బట్ ఇక్కడ నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి ఈజీగా చేయాలి కాబట్టి మనకి ఇక్కడ మన మైదా పిండి కూడా మొత్తం మన జార్కి అప్లై అయ్యేలాగా బౌల్కి స్ప్రెడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ అయితే వేయొద్దు, జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట। సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ ఉంది కదా, ఇదంతా కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి। దీన్ని ఏంటంటే కిందకి మనం ఇట్లా అనుకుంటే
దాంట్లో ఉన్న వాటర్ బబుల్స్ అన్నీ కూడా మనకి పోతాయి అన్నమాట. లేదు అంటే ఏంటంటే మధ్యలో గ్యాప్స్ అనేవి వచ్చేస్తాయి కేక్లోని, ఈవెన్గా కుక్ అవ్వదు. సో నెక్స్ట్ ఏంటంటే ఒక మీరు మీ దగ్గర ఉన్న ఒక పాత్రను తీసుకోండి. తీసుకొని కింద ఒక స్టాండ్, ఇటువంటి స్టాండ్స్ ఉంటాయి కదా మీ దగ్గర, అది వేసుకుంటూ లేదంటే కింద ఇసుక వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ వేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా ఒక 3 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి, ముందుగానే మనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత మనం హీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలంటే తీసుకొని ఇప్పుడు మన మౌల్డ్ దాంట్లో పెట్టేసుకోవాలి. మనం చేసుకున్న బ్యాటర్ అది ఉంది కదా బౌల్, అది తీసుకొచ్చి దాంట్లో ప్లేస్ చేసుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడానికి ఆల్మోస్ట్ 45 మినిట్స్ పడుతుంది గ్యాస్ మీద అయితే. సో 45 మినిట్స్ వరకు మనకి టైం తీసుకుంటుంది. సో ఈజీగా చాలా ఫ్రూతీగా వస్తుంది అన్నమాట, చాలా బాగా పొంగుతుంది కేక్ అనేది. ఎక్కడ కూడా లంప్స్ అనేవి ఎక్కడ పొంగవు. సో మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోతే కనుక మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఈ కేక్ని సపరేట్ చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం రెగ్యులర్గా చేసుకునే కేక్ రెసిపీలు. బట్ ఏంటంటే కొన్ని కొన్ని మెజర్మెంట్ చేంజెస్ చేసుకుంటే కనుక మనకు చాలా ఈజీగా చాలా స్మూతీగా వస్తుంది కేక్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో నెక్స్ట్ వచ్చేసి వెజ్ కేక్ కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ కేక్ వచ్చేసి మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా మొత్తం అన్నీ కటింగ్ అయిపోయింది. సో దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ కూడా మనకి లంప్స్ ఫామ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ కేక్ వచ్చేసి చాలా స్మూతీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.